దేవులో ఉండడము కష్టమైనటువంటి పనే దేవుణ్ణో ఫాలో అవుతే చాలా మంది కనిపిస్తది అయ్యా ఏ సైన్ ఫాలో అవుతే నేను అది సాక్రిఫైస్ చేయాలి ఇది సాక్రిఫైస్ చేయాలి అది వదిలేయాలి ఇది వదిలేయాలి ఎక్కడైతుంది మాతో చాలా మంది దేవునితో కూడా చెప్తుంటారు అయ్యా నీ కోసం వదిలేయమంటే నా ఉద్యోగం వదిలేసానే నువ్వేంది పట్టి పట్టినట్టున్నావు నీకోసం నేను తాగుడు మానేసేనే నువ్వేంటి పట్టి పట్టినట్టున్నావు నీకోసం నేను సిగరెట్ మానేసేనే నువ్వేంటి పట్టి పట్టినట్టున్నావు నీకోసం ప్రార్థన ఎప్పుడు చేయను ఇప్పుడు చేస్తున్నా నువ్వేంటి పట్టించుకోనట్టున్నావు ఏమండి మనము త్యాగాల గురించి దేవునితో చెప్పకూడదు చెప్పచ్చా మనము త్యాగం చేస్తామే దేవుళ్ళు బ్రతకడానికి దేవుళ్ళు ఉండడానికి దేవుళ్ళు నా మార్గం కొనసాగించాలి అన్నప్పుడు కొన్ని కొన్ని సాక్రిఫైజెస్ అడుగుతుంది దేవుళ్ళలో ఉండడం ఎలా అంటే బంధువులకు దూరంగా ఉండాలి అంటే ఒక కైండ్ ఆఫ్గా దూరంగా అంటే దూరంగా ఉండమని కాదు కొన్ని కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళు ఏ నువ్వు నమ్ముకోవడానికి వీల్లేదు అన్నప్పుడు కూడా దేవుళ్ళు నిలబడాల్సి వస్తుంది దిస్ ఆర్ ద సాక్రిఫైజెస్ ఓకేనా అయితే ఇవన్నీ నేను చేయలేను అనేటువంటి సంఘటన మనము దేవునితో చెప్పకూడదు నేను మీకు రెండు విషయాలు చెప్తాను ఒకటి దేవుడు రెండు సాక్రిఫైజెస్ చేశాడు మన కోసం రెండు త్యాగం చేశాడు దేవుడు ఎలా అంటే మన మానవులందరూ పాపులై ఉన్నప్పుడు మానవులందరూ పాపులై ఉన్నప్పుడు ఆయన పరలోకము నుంచి భూలోకానికి వచ్చాడు అలలుయ్యా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడేసే పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఉన్నారుగా ప్రైమ్ మినిస్టర్ నీ కోసం వచ్చి కూలి పని చేస్తే ఎలా ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ గారు నీ కోసం వచ్చి కూలి పని చేస్తే ఎలా ఉంటుంది ఏసయ్య వచ్చి చేసాడు అమన్ దేవుడు పరలోక రాజ్యంలో సుఖభోగాలతో ఉన్నాయన నీ కోసమని భూమి మీదకి వచ్చి చేశాడు ఏం చేశాడయ్యా రాజ్యాధికారంగడు పరలోక రాజ్యంలో దేవదూతల కంటే తగ్గించుకొని వచ్చాడంట అర్థమైందా దేవదూతల కంటే తగ్గించుకొని ఒక సాధారణ మానవుడిలాగా రక్త మాంసములు కలిగి భూలోకానికి వచ్చి భూలోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉండి అందులో మూడున్నర సంవత్సరాలు ఆయన కాల్ ప్రతి ప్రాంతానికి తిరిగి తిట్టినోళ్ళ కాడ కొట్టినోళ్ళ కాడ ప్రతి ఒక్కరి దగ్గర దేవుడు సువార్తను ప్రకటించి వచ్చాడు ఆయన తిన్నాడో తినలేదో పడుకున్నాడో పడుకోలేదో ఎవడికి తెలియదే బైబిల్ రంధ్రంలో ఎక్కడ చూసినా మూడు గంటలకు ప్రార్థన చేసినట్టు ఉంటుంది రాత్రి అంతా ప్రార్థన చేసి నాలుగు గంటలకు సముద్రం దగ్గరకు వచ్చినట్టుగా ఉంటుంది కానీ సరియైన నిద్ర సరి అయిన తిండి ఆయన కలిగినట్టుగా ఎక్కడ ఉండదు అమరం మీద నిద్రపోతాడు అలిసిపోయి చేయలేదా ఏసఐని కోసం ఆయనకు చెప్తాం మనం త్యాగాల గురించి అవునా ఆయనతో మాట్లాడతాం నేను అది వదిలేసాను ఇదో వదిలేసాను నువ్వేంటి నన్ను వదిలేస్తున్నావు అని త్యాగాల గురించి మనం ఏసఐతో మాట్లాడతాం ఇంకొకటి గెస్తమనే వనములో ఏసుక్రీస్తు ప్రభువారు మూడున్నర సంవత్సరాలు సేవ చేసేటువంటి కాలంలో ఆఖరి గడియలు వచ్చినప్పుడు ఇప్పుడు పట్టుకొని వెళ్ళిపోయి ఏసఐను సిలివేస్తారు ఆ రోజులు ఆ గడియలు వచ్చినాయి ఆ మూమెంట్లో గస్తమనేటువంటి వనముకు వెళ్తాడు ప్రార్థన చేయడానికి తండ్రికి గస్తమనేటువంటి వనములో ప్రార్థన చేసేటప్పుడు లూకా గారు ఆయన పుస్తకంలో రాస్తాడు ఏమని రాస్తాడంటే ఆయన కంట చెమట వచ్చేటువంటి ప్రాంతంలో చెమట వచ్చేటువంటి ప్రాంతంలో రక్తం వచ్చిందంట దేవునికి స్తోత్రడు అనిగాక దేవునికి చెమట వచ్చేటువంటి ప్రాంతంలో రక్తం వచ్చిందంట అది ఇప్పటికి కూడా అంటారు ఎందుకంటే లూకా గారు ఏమంటారు కైండ్ ఆఫ్ డాక్టర్ అని అంటారు అనమాట ఆయన్ని సో ఆయన రాస్తాడు చెమట వచ్చేటువంటి ప్లేస్లో బ్లడ్ వచ్చింది చెమట పోస్తుందా ఇప్పుడు చాలామందికి పోస్తున్నట్టుంది దయచేసి ఏమనుకోద్దండి చెమట పోస్తూ ఉంటుంది ఈ ఈ మూమెంట్లో ఏమంటారు ఆ యొక్క ప్లేసెస్లో గాడి కంటే బ్లడ్ వచ్చింది దాన్ని ఇప్పటికి కూడా మెడిసిన్లు ఏమంటారు అంటే హెమటోహైడ్రోసిస్ అని మాట్లాడతారు ఇప్పటికి కూడా దాని పేరు హెమటోహైడ్రోసిస్ అంటే ఓవర్ టెన్షన్ బాడీలోకి వచ్చినప్పుడు అత్యధికమైనటువంటి టెన్షన్ బాడీలోకి వచ్చినప్పుడు మనకు చెమట వచ్చేటువంటి ప్రాంతంలో రక్తం వస్తుంది బ్లడ్ వస్తుంది దేవుడు అంత టెన్షన్ పడ్డాడు బట్ స్టిల్ ఆయన ప్రాణ త్యాగాన్ని ఆపుకోలేదు హలోయ ఆయనకు బాధ అనిపించింది అరే చనిపోవాలా అరే ఇబ్బంది పడాలా ఆయనకి అనిపించింది బట్ స్టిల్ ఆయన ఏం చేయలేదు ఆయన ఏం చేయలేదు ఒప్పుకోలేదు హలోలు ఆయన ప్రాణ త్యాగం నీ కొరకని నా కొరకని చేసాడు అంత గొప్పోడు దేవుడు ఏమండి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి క్రాస్ ఉందా సిలువు ఉందా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తా ఒకవేళ ఇన్ కేస్ ఇన్ కేస్ దేవుడు గనక ఇలా చేసి ఉంటే దేవుడు కనుక ఇలా చేసి ఉంటే ఈరోజు మన పొజిషన్ ఎలా ఉంటుంది ఒకవేళ గాడ్ ఇలా చేసి ఉంటే కొద్దిగా టైం నాకు ఇవ్వండి ఎవరు కూడా ఇబ్బందిగా ఫీల్ కాకండి దేవునికి స్తోత్రం బరువుందా ఓకే సరే వదిలేసి వదిలేసి ఇప్పుడు ఈ సిలువ ఉంది కాసేపటికి ఓకే ఓకే కాసేపటికి నేనే ఏ అనుకోండి కాసేపటికి ఇప్పుడు ఈ సిలువ నేను మోస్తున్నా కొడుతున్నారు నా చుట్టూరు ఉన్నటువంటి వారు లేపగలనా ఓకే 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 దేవునికి స్తోత్రం అలడు సరే ఇప్పుడు ఈ సిలువ ఉంది దీన్ని నేను మోస్తున్నా వెనకాల నన్ను తీసుకొని కొడతా ఉన్నారు అందరు నన్ను తిడతా ఉన్నారు నా చుట్టూరు ఉన్నోళ్ళు ఏమంటున్నారంటే సిలువై 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 అంటున్నారు ఇప్పుడు నేను వేసి ఓకేనా ఒకవేళ గాడు గాడు ఉన్నటువంటి ప్లేస్లో ఆయన సిలువ మోసేటప్పుడు పైన ఏంజెల్స్ అంట దేవుడు ఒక మాట పిలిస్తే వచ్చి భూలోకం మొత్తాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారంట అలా కొడుతున్నారు కదా ఇప్పుడు మీ కొడుకుని కొడతా అంటే ఎలా ఉంటుంది మీకు బాగా కొట్టండి అంటారా నేను ఫోర్త్ క్లాస్ చదివేటప్పుడు మా టీచర్ ఒకసారి నన్ను కొట్టి మా పేరెంట్స్ని పిలిచింది మా నాన్నగారు అన్నారు మేడం ఎంత కొట్టినా బాధలేదు వాడికి చదువు వస్తే చాలు అని అన్నాడు అని బయటకు వచ్చేటప్పుడు మా అమ్మ నాలుగు అడుగులు బయటికేసి మళ్ళీ లోపలికి వచ్చి మేడం కొట్టద్దండి మేడం అని చెప్పి అంట అంటే అండి ఇప్పుడు నీ కొడుకుని కొడుతుంటే నీ కూతుర్ని కొడుతుంటే నీకు ఎలా ఉంటుంది కోపం రాదు బాగా కొట్టండి అనేవాళ్ళు ఉన్నారు ఎవరైనా వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి జాలిదే లేదండి అనరుగా అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ సిలువను మోసేటప్పుడు ఈ సిలువను మోసేటప్పుడు కొడతా ఉంటే దేవదూతలు రెడీగా ఉన్నారంట సపోజ్ దీన్ని ఊహించుకోండి దీన్ని ఊహించుకోండి ఏ నేను ఎందుకు మోయాలి ఈ సిలువని అని దేవుడు దించేసి దేవుడు పక్కన పారేసి దేవదూతల రండి వీళ్ళంత తేల్చుకుందాం అనుకో ఏం చేస్తారు ఈరోజు ఎంతమంది పాపాలు కడగబడి ఉంటాయి పడదులే ఎంతమంది పాపాలు కడగబడి ఉంటాయి ఎంతమంది ఈరోజు రాజ్యానికి వెళ్తారు వెళ్తారా మీరు వెళ్తారా దేవుడి శిలువని ఇసిరేసి దేవుడి శిలువని ఇసిరేసి పది మంది ఏంజల్స్ని పిలిపించి సగం లోకాన్ని చంపాడే అనుకోండి ఎంతమంది పరలోకానికి వెళ్తారు దీన్ని కింద పడేసిరే ఇంత ఎంత శిలువ మోసినా మారలేదు మీరు ఇంత దెబ్బలు తిన్నా మారలేరు మీరు ఇంత సువార్థ చేసినా మారలేరు మీరు ఇంత పని చేసినా మారలేదు మీ కోసం త్యాగం చేయడానికి నాకు సిగ్గు ఉండాలి అని చెప్పేసి దేవుడు దీన్ని పక్కన పడేసి దేవదూతని పిలిచి గొడవ పడ్డాడు అనుకో పరలోక రాజ్యానికి వెళ్తానన్న వాళ్ళు ఎంతమంది అండి ఎవరు బోర్గా దేవుడు తెలుసా దేవుడు తెలుసా ఈ సిలువను పరేయకుండా హీ క్యారీడ్ ఇట్ ఆయన దీన్ని మోసాడు అందుకే వెయ్యి రంగంలో రాయబడి ఉంటుంది మనం ఇంకనో పాపులమై అయి ఉండగా ఆయన మన కొరకు బట్ స్టిల్ హీ సాఫైడ్ ఫర్ అవర్స్ ఆయన అయినా సరే ఆయన మన అని చనిపోయాడు అంట స్టిల్ సాక్రిఫైడ్ ఒకవేళ దీన్ని ఇసిరేసి గొడవకు వచ్చింటే బతకగలమా కానీ ఆయన పడేలా గొల్గోతో కొండ దాకా మోసాడు ఆ కొండ మీద మరణించాడు ఒకసారి ఏమండి దీని మీద కట్టేసి బట్టలు లేకుండా సిలివేస్తే ఏం చేస్తారండి మీరు అప్పుడప్పుడు ఏమంటారు చిన్నప్పుడు మా తాతలు కొన్ని కథలు చెప్పేవాళ్ళు దేయాల కథలు చెప్పు అంటే కొంతమందిని చెట్టుకు గడ్డేసి తగలబెడితే వాళ్ళు అంటారంట వచ్చే ఈ రోజుకి మీ అందరినీ చంపుతానని సవాల్ చేసి చచ్చిపోతారంట నిజంగా అంటే చెప్పేవాళ్ళు మనకే తెలియదు వచ్చే ఈ రోజు కల్లా మీ అందరినీ చంపుకొని పోతాను అని చెప్తారంట మరి దేవుడు ఏమని చెప్పాడు తెలుసా దేవుడు ఏం చెప్పాడో సిలువ దిగిన తర్వాత దేవుడు మరల పునరుద్ధానుడు అయిన తర్వాత ఏమని చెప్పాడో తెలుసా మీ కొరకు పైన నేనుండే దగ్గర ఇల్లులు కట్టుకొని వస్తానన్నాడు అదండి తేడా అంత ప్రేమ చూపించిన దేవుడిని ఈరోజు అంగీకరించకుండా తిరుగుతున్నావు జాగ్రత్త దేవుడికి స్తోత్రం గడుగా గుర్తుపెట్టుకోండి దేవుడికి మన సాక్రిఫైసెస్ గురించి చెప్పకూడదు ఈ సిలువ నేను ఒక్కడిని మొయలేనని ముగ్గురు తిరుగుతున్నారు దేవుని ఒక్కడి మీద పడేశారే అవునా కదా బట్ ఆయన క్యారీ చేశాడు అమన్ ఈరోజు మనం సాక్రిఫైసెస్ గురించి చెప్పకూడదు నీ కొరకుని నా కొరకని దేవునికి అవసరం లేదు నీ కొరకు ప్రాణం పెట్టాల్సిన అవసరం దేవునికి లేదు నీ కొరకు రక్తం గార్చాల్సిన అవసరం దేవునికి లేదు నీ కొరకు చావాల్సిన అవసరం దేవునికి లేదు నీ కొరకు దెబ్బలు తినాల్సిన అవసరం దేవునికి లేదు ఈజ్ ఎ గాడ్ ఈ క్యాన్ రీక్రియేట్ యు అండ్ నేను మరలా కొత్త జనాలు పుట్టించుకోగలడు బట్ స్టిల్ హీ లవ్డ్ యూ ఆయన నేను ప్రేమించాడు కాబట్టి ఆ సిలువనెక్కాడు ఆ సిలువలో ప్రాణం పెట్టాడు దేవునికి స్తోత్రం గడువును